నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న, ముందుగా హెడ్లైన్స్. శేషాచలం ఆపరేషన్ దాదాపు సక్సెస్, తగ్గుముఖం పడుతున్న అడవిలోని మంటలు. తల్లికి భారమైన బుడతడు, 8 నెలల్లో 20 కేజీల బరువు. తిరుమల చుట్టూ వ్యాపించి ఉన్న శేషాచలం కొండల్లో అగ్నికీలలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఈ రోజు కూడా వైమానిక హెలికాప్టర్ల సహాయంతో రక్షణ సిబ్బంది మంటలను ఆర్పేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాకుల కోన వైపు మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక పాప వినాశనం సమీపంలో అడవుల్లో మంటలను చల్లార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం బోకారంలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఆన్వల్ డే ఆహ్లాదంగా సాగింది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొదటి రోజు నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. 400 మంది విద్యార్థులు తమ ఆట పాటలతో హోరెత్తించారు. ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ప్రత్యేకంగా ప్రిన్సిపాల్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు కండక్ట్ చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం, రోబోటిక్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇలాంటి చాలా మటుకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వలన దాంట్లో వాళ్ళకి దొరికినటువంటి నాలెడ్జి, ఆ నాలెడ్జ్లో రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు ప్రిన్సిపాల్స్ని. తర్వాత ఈ కెరీర్ ప్లానింగ్ కూడా మాకు స్టార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంది. అందరు స్టూడెంట్స్ కూడా మేము కంపల్సరీ చేసాం. ఎందుకంటే చాయిస్ ఇస్తే స్టూడెంట్స్ ఏంటంటే తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలవని వాళ్ళు ఏంటంటే బిలో యావరేజ్ కానివ్వండి, యావరేజ్ స్టూడెంట్స్ అంత దృష్టి పెట్టరేమో అనే ఉద్దేశంతో మాకున్న ఇట్ ఇస్ 3-డే వర్క్షాప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కల్చరల్ టెక్నికల్ అల్యూమిని డే అండ్ ది యాన్యువల్ డే. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అండ్ ఈవెన్ పోస్టర్ ప్రెజెంటేషన్, పీపీటీస్ అండ్ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ ఎక్స్పో అండ్ ఆల్. అండ్ ఇన్ ద బాబు గారు హ్యాస్ అటెండెడ్ హ్యాస్ అన్ గెస్ట్ ఆఫ్ ఆనర్. హీఈస్ యాక్చువల్లీ అన్ బ్యాడ్మింటన్ కోచ్ ఫ్రమ్ పాస్ట్ 14 ఇయర్స్ అండ్ ఈవెన్ హీ గాట్ మోర్ దెన్ 200 మెడల్స్ ఫర్ హిస్ బ్యాడ్మింటన్ టీచింగ్ అండ్ హిస్ అచీవ్మెంట్స్ అండ్ ఈవెన్ హౌ టు ఇనాగ్రేట్ విత్ ఈచ్ అదర్ అండ్ హౌ టు కోఆర్డినేట్. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం భేటీ కానున్నారు. అహ్మదాబాద్ లో ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రమే అక్కడకు చేరుకున్నారు.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.